ఒక పార్టీ మరో పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ ప్రత్యర్థి పార్టీలకు గనక సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ మిత్రపక్షంలో విభేదాలు ప్రారంభం అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన బీజేపీ ఎప్పుడైతే కూటమి కట్టాయో ఒక్కొక్కసారి అంటే పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్గా మాట్లాడేస్తారు. ఏది కూడా ఆయనకి ఇంకా రాజకీయంగా వ్యూహాత్మకంగా మాట్లాడడం ఇంకా ఆయన అలవర్చుకోలేదు అని అనుకోవాలేమో ఈ తాజా వ్యాఖ్యలను బట్టి. ఎప్పుడైతే ఢిల్లీలో కేజ్రీవాల్ గెలుపు సాధించారో, అంటే కేజ్రీవాల్ అంటే ఒక సామాన్యుడు, తప్పేం లేదు, అభినందించడం తప్పులేదు, కానీ ఈయన మిత్రపక్షంతో ఉన్నప్పుడు వాళ్ళ ప్రత్యర్థి పార్టీని అభినందించడం అంటే భారతీయ జనతా పార్టీ నేతలకు మంట పుట్టించే అంశమే. పైగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో గెలుపు సాధించేందుకు చాలా వ్యూహాత్మక ఎత్తుగడలు వేసింది, ఎన్నో అస్త్ర శస్త్రాలను సంధించింది. అంటే బీజేపీ మిత్రపక్షంగా ఉంటూ ఆప్ని అభినందించడం ఏంటో ఇప్పుడు కమల్నాథులకు నిజంగా అర్థం కావట్లేదు. అది కూడా ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అంటే ఎంతో బలమైన బీజేపీని ఆప్ మట్టి కరిపించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారంట. ఇదే టైంలో ఢిల్లీలో ఎన్నికల్లో గెలవడానికి ఎంత కష్టపడ్డారో భారతీయ జనతా పార్టీలో ఒకసారి చూస్తే కనుక ఎన్నికల్లో కేజ్రీవాల్ని ఓడించడమే టార్గెట్గా పెట్టుకొని దాదాపు 200 మంది ఎంపీలను రంగంలోకి దించారు. వీళ్లే కాకుండా కేంద్ర మంత్రులు, 11 మంది ముఖ్యమంత్రులు ప్రతి నియోజకవర్గంలోనికి పంపించారు. వీళ్ళతో పాటు ప్రతిరోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఉధృతంగా ప్రచారం చేశారు. వీళ్ళందరిపైన మోడీ కూడా బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అయితే బీజేపీ వైపు నుంచి ఎంతమంది ఎన్నికల్లో రంగంలో దిగితే ఒక పక్క ఆప్ తరపున మాత్రం కేజ్రీవాల్ ఒక్కడే ప్రచారం చేశారు. ఇంకెవరూ పెద్దగా ఆయన తరపున ప్రచారం చేయలేదు. అయినా సరే మోడీకి ఎంతటి పరాభవం ఎదురైంది అనేది ఫలితాలు చూస్తే అర్థమవుతుంది. దాంతో ఒక పక్క అంటే వ్యక్తిగతంగా మోడీకి అలాగే పార్టీ పరంగా బీజేపీకి కూడా ఢిల్లీలో కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఇలాంటి టైంలో బీజేపీకి ఒక తీరని అవమానంగా జరిగిందని చెప్పి ఆ పార్టీయే భావిస్తున్న టైంలో పవన్ మాత్రం ఆప్ని, ఆమ్ ఆద్మీ పార్టీని ఎప్పుడైతే పొగడ్తలతో ముంచెత్తారో అది ఒక్కసారిగా భారతీయ జనతా పార్టీకి మింగుడు పడిన అంశం, షాక్ అయిన పరిస్థితి. అంటే కేజ్రీవాల్ని అసలు అభినందించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏంటి అనేది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు కూడా అర్థం కావట్లేదంట. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్ని అభినందించడం అంటే సింగిల్గా ఉన్నప్పుడు అభినందిస్తే తప్పులేదు, కానీ భారతీయ జనతా పార్టీతో మిత్రపక్షంగా కంటిన్యూ అవుతూ తమ ప్రత్యర్థి పార్టీని అభినందించడం అనేది నిజంగా వాళ్ళకి మింగుడు పడిన అంశం. ఎందుకంటే మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీతో సఖ్యతగా భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి అదే ధోరణిలో అక్కడ కేజ్రీవాల్తో కేజ్రీవాల్ గెలిచారు కాబట్టి ఆమ్ ఆద్మీని అభినందిస్తే తప్పేంటని ఆ యాంగిల్లో ఆలోచించారు. లేదంటే అంత డెప్త్గా ఆలోచించకుండా ఒక మంచి గెలుపు, ఒక సామాన్యుడు గెలిచాడు కాబట్టి మామూలుగా అభినందించేశారు, ఏంటో కారణం ఏంటైతే తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం పవన్ మైండ్ సెట్ ఏంటి అని అర్థం కాక భారతీయ జనతా పార్టీ ఒక అయోమయంలో ఉంది. ఇలాగే పరిస్థితులు కంటిన్యూ అయితే భవిష్యత్తులో వీళ్ళిద్దరూ కలిసి నడవడం కష్టమనే ప్రచారం అయితే సాగుతుంది. చూద్దాం మరి పరిస్థితులు ఎంతవరకు దారితీస్తాయి అనేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.